ఆల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత వరుస ఘటనలు జరగడం వెనుక తనకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనల వెనుక కుట్ర కోణాలు ఉన్నాయేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నాకు మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నేను వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని జరుగుతున్నటువంటి సంఘటనల వెనక ఏదన్నా కుట్ర కోణం ఉందేమో అనేటువంటిది ఒక అనుమానం నాకుంది. దయచేసి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ సంఘటనలు జరుగుతున్నటువంటి తరుణం దానికి ప్రతిపక్షాలు స్పందిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత, ఎందుకంటే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత ఎవరు కూడా పల్లెత్తి మాట అనడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన స్పందించినటువంటి తీరును మనం చూసాం. దేశంలో ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ మీకు తెలిస్తే భోపాల్లో జరిగినటువంటి గ్యాస్ ట్రాజెడీ సంబంధించినటువంటి డబ్బులు ఇప్పటికీ కోర్టుల్లో ఉండిపోయినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ రోజు ఆ కుటుంబాలు ఆదుకున్నటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానం నాకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.